అహం సూర్యం ప్రణమామ్యహం. అసలే వర్షాకాలం, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. అయితే ఈ వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడడం వల్ల పలు సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఈ చినుకుల కాలంలో కూడా జుట్టు మెరిసిపోయేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో చూద్దాం. మొదటిది, ఈ కాలంలో గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే చాలా మంచిది. అంతేకాదు ఏదో ఒక రకం ఆయిల్ మాత్రమే కాకుండా కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఇలా 2-3 నూనెలు కలిపి ఓ అరగంట తలకు మర్దన చేసి మరుసటి ఉదయం తల స్నానం చేస్తే జుట్టుకు మంచిది. రెండవది, ఈ కాలంలో ముఖ్యంగా వేధించే సమస్య చుండ్రు. తల తేమగా ఉండడంతో చుండ్రు, దురద లాంటివి వస్తుంటాయి. వాటిని నివారించడానికి నిమ్మ నూనెలో టీ ట్రీ నూనె కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది. మూడవది, ఇంకా 2 చెంచాల వేపపొడిలో 2 చెంచాల శనగపిండి వేసి దానిని పేస్ట్లా కలిపి తలకు పట్టించి ఆ తర్వాత నీటితో కడిగేసుకుంటే చుండ్రు, దురద సమస్యలు పోతాయి. నాలుగవది, జుట్టు పొడిబారినట్టు అనిపిస్తే తల స్నానానికి ఓ అరగంట ముందు తలకు పెరుగు పట్టిస్తే జుట్టు మెత్తగా మారుతుంది. ఐదవది, నిర్జీవంగా మారిన జుట్టు నిగనిగలాడాలంటే ఓ గుడ్డు సొనలో 2 చెంచాల బాదం పొడిని కలిపి దానిని జుట్టుకు పట్టించి ఓ అరగంట తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.